మన మధ్య ఉన్నటువంటి చింతలపూడి గౌరవ శాసనసభ్యులు శ్రీ విఆర్ ఎలీజా గారిని వచ్చి 2 నిమిషాలు వారి సందేశం వినిపిస్తే చెప్పండి, లేదా మర్యాద పూర్వకంగా జరుపుకోవడం మన కూడా తెలుసు. భారతదేశం ఈరోజు ఎంత అభివృద్ధి చెందుతూ ఉంది, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంత సంతోషంగా జీవించగలుగుతా ఉన్నారు. ఆనాటి ఆ ప్రముఖుల ఆ త్యాగతనుల యొక్క స్వతంత్ర ఫలాన్ని, వారి త్యాగాల వల్ల, వారి ప్రాణత్యాగాల వల్ల వచ్చినటువంటి స్వతంత్రం మనమందరం కూడా ఇంత స్వేచ్ఛగా అనుభవించగలుగుతా ఉన్నామంటే అది ఆ భారత రాజ్యాంగ నిర్మాత ఆ మహనీయుడు ఆ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ రాజ్యాంగం యొక్క చలువ అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇటువంటి సమయంలో ఏలూరు పరిసర ప్రాంతానికి సంబంధించి ఆ రోజు చెప్తా ఉన్నారు, 1944లో ఆ మహనీయుడు ఏలూరు నగరంలో పాదం మోపటమే కాకుండా ఈ ప్రాంతానికి, కోటదెబ్బ ప్రాంతానికి కూడా వచ్చి ఆనాడు స్వతంత్ర దినోత్సవానికి సంబంధించి, మన భారత రాజ్యాంగానికి సంబంధించి ప్రముఖులను, పెద్దలను అందరినీ కూడా కలుసుకుని ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారని చెప్పి పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజున మనమందరం కూడా ప్రత్యేకించి ఈనాడు మనమందరం కూడా ఆ మహనీయుడు చూపించినటువంటి దారిలో నడుస్తాము, ఆ మహనీయుడు అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనకు మనం అందరం కృషి చేస్తామని ఈ 75 సంవత్సరాలై ఆ మహనీయుడు ఇక్కడ పాదం మోపిన సందర్భంగా మనమందరం కూడా ప్రతిజ్ఞ చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈనాడు మీకు అందరికీ కూడా తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ, ఆయన చూపించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ, ఆయన కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తన పాలనను ఏ విధంగా, ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి దళిత సోదరులకు ఏ విధంగా మేలు చేస్తూ మన పరిపాలన చేస్తూ ఉన్నాడు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన పరిపాలనలోను, ఆయన ప్రభుత్వంలోను దళిత వర్గాలకు, అణగాడిన వర్గాలకు, బీసీ వర్గాల వారికి కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఏ విధంగా ఆయన ప్రభుత్వ కూర్పు చేశాడో మీకు అందరికీ